రాష్ట్రంలో పాల పాలు అమ్మే పాలు ఉత్పత్తి చేసి అక్క చెల్లెమ్మలకు రైతులకు సరైన ధర రాని పరిస్థితుల్లో ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పూర్తిగా కూడా కబంధ హస్తాలతో ఇరుక్కుని ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా కోఆపరేటివ్ సెక్టర్ అనేది యాక్టివ్గా ఉంటే అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ వల్ల ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. కోఆపరేటివ్ సెక్టర్ కన్నా నీకు ఒక 4 రూపాయలు ఎక్కువ 5 రూపాయలు ఎక్కువ కన్నా ఎప్పుడైతే అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మొదలు పెడుతుందో కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వక తప్పని పరిస్థితులకి వీళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు కూడా ఆటోమేటిక్లీ ఎక్కువ రేట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఎవరు బాగుపడతారు అధ్యక్ష? దానివల్ల బాగుపడేది మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 27 లక్షల మందికి పైగా మహిళలు పాడి పరిశ్రమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఈ కాంపిటీషన్ అనేది క్రియేట్ అయితే ఈ కాంపిటీషన్ ద్వారా వీళ్ళు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితులకి వీళ్ళు కూడా వస్తే రేటు పెరిగినందువల్ల ఒక ఈ కాంపిటీషన్లో 27 లక్షల మందికి పైగా మహిళలు ఎవరైతే పాడి పరిశ్రమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అంటే మన దగ్గర ఉన్న డైరీలు ఇవాళ నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నాయని చెప్పి కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష. ఎందుకనంటే నిజంగా అమూల్ను తీసుకురావడం కోసం మనం కష్టపడ్డాం. అమూల్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మనం కష్టపడ్డాం అధ్యక్ష. నిజంగా అమూల్ రాకపోయిందంటే ఈరోజు మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్లో ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, ఇవాళ మెజారిటీ ఆఫ్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ షట్ డౌన్ అధ్యక్ష. కేవలం 800 గ్రామాల్లో మాత్రమే ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన స్థితి అధ్యక్ష. కేవలం 800 గ్రామాలు మాత్రమే ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన గ్రామాలు అధ్యక్ష. మెజారిటీ బిఎంసీయూలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఆర్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ది డైరీస్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ద డైరీలు ఇవాళ షట్టు. శాలరీస్ జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో మూసేసినారు. మెషినరీ అంతా రస్ట్ పడతా ఉంది. పూర్తిగా డైరీలు ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ కంపెనీలకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిస్థితి ద్వారా. ఇంతకుముందు సుదీర్ఘంగా కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఏ రకమైన పరిస్థితిలో ఇవాళ ఉంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే అధ్యక్ష, ప్రైవేట్ డైరీలు అనుసరించిన అనైతిక పద్ధతుల వల్ల మరియు పాడి పరిశ్రమ రైతులలో అవగాహన లేమి వల్ల సహకార పాల సంఘాలు నష్టాలు పెరిగిపోవడం ప్రారంభమై పాడి పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీలచే దోపిడీ, పాడి పరిశ్రమ సహకార సంఘాలు పనిచేయలేని వాటిగా మారడం, డైరీ ప్లాంట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం మరియు బెటర్గా వినియోగించుకోవడం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/7/2020 అమూల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇటీవల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి, దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అధ్యక్ష. నేను చెప్పేటన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ విత్ దిస్ ఎంఓయూ. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి అంటే ఆ అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపించాలని, వాళ్ళను సామాజికంగాను ఆర్థికంగాను పైకి తీసుకొని రావాలనే తపన. అధ్యక్ష, రైతులకు ఉత్తమ పాల ధరను అందించడం అధ్యక్ష, అక్కచెల్లెమ్మలకు మంచి
పాల ధర అందించడం ప్రధమైన ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. వినియోగదారులకు కూడా అధ్యక్ష నాణ్యమైన పాలు పాల ఉత్పత్తులను అందించడం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు కోఆపరేటివ్ డైరీలు అధ్యక్ష. వీళ్ళు ప్రైవేట్ డైరీల మాదిరి వీళ్ళు దే డోంట్ కట్ కార్నర్స్, లాభాల కోసం నాణ్యతను వాళ్ళు కాంప్రమైజ్ కారు. వినియోగదారునికి కూడా నాణ్యమైన పాలు వస్తాయి, పాల ఉత్పత్తులు కూడా అందించడం జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష అమూల్ను మార్కెటింగ్ అనుసంధానం కోసం ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అమూల్ గురించి ఇంతకుముందు నేను కాసేపటి కిందకి చెప్పాను అధ్యక్ష. మార్కెటింగ్ కోసం వీళ్ళను ఎంతగా మనం ఉపయోగించుకోవాలి అని అంటే, ఎందుకనంటే ఒక వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి. ప్రతి గ్రామంలోనూ మహిళలందరినీ పైకి తీసుకొని రావాలి అంటే ఆ మహిళల చేత కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొని రావాలి. ప్రతి గ్రామంలోనూ అక్కడ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ను, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను పెట్టించాలి. పెట్టించిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలు చేయూత ద్వారా 469,000 యూనిట్లు ఇప్పటికే కాసేపటి కిందకే చెప్పా, ఆవులు గేదెలు సప్లై కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నిటికీ కూడా వాళ్ళు పాలు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ద్వారా పాలు పోస్తారు. అక్కడ వేసిన తర్వాత అమూలు ఇవి అమ్మాలి. అమూల్ ఇక్కడి నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేసి వీటిని అమూల్ ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ఎక్కువ లాభం సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో కూడా మళ్ళీ బోనస్గా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు వెనక్కి ఇవ్వడం, ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష.